కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవట్లేదనే ఆరోపణలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాస్త పట్టించుకుందాం అనుకున్నటువంటి గవర్నర్ని అధికార యంత్రాంగం లెక్క చేయట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో గవర్నర్ తమిళసై ఉగ్రరూపం దాల్చారనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా పరిస్థితిపైన తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. దాంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పిందన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో గవర్నర్ తమిళసై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అధికార వర్గాలకు కబురు పెట్టారు. చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీని రాజ్భవన్కి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇద్దరు ముందే ఖరారైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయంటూ రాలేమని సమాచారం పంపారు. దీంతో సమావేశమే జరగలేదు. దీంతో ఆమె సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులతో మాత్రం తమిళసై వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై చర్చించారు. కరోనా విషయంలో తాము పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం గవర్నర్ జోక్యం చేసుకోవడానికి కూడా సుముఖంగా లేదు. అందుకే పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం వద్దని రాజ్భవన్ నుంచి సమీక్షల కోసం పిలుపు వచ్చినా తాము చెబితేనే వెళ్లాలన్న సందేహం ఉన్నతాధికారులకు వచ్చిందంటూ పుకారు వినిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ స్థానంలో ఎవరున్నా మంచి సంబంధాలనే కోరుకుంటారు. నరసింహన్ ఉన్నప్పుడు ఆయన తలదైన శైలిలో మంచి చేసుకున్నారు. అయితే తమిళసై వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ రాజ్భవన్ వైపు వెళ్లడం తగ్గింది. అదే సమయంలో కరోనా విషయంలో తమిళసై యాక్టివ్గా ఉండడం సర్కార్ పెద్దలకు నచ్చలేదు. సీఎం కేసీఆర్ ఏ ఆసుపత్రిని సందర్శించినా సందర్శించకపోయినా తమిళసై మాత్రం గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. అప్పట్లోనే దీని మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉండి గవర్నర్ కరోనా విషయంలో యాక్టివ్ అయితే ఇబ్బందికరమైనటువంటి ఉద్దేశంలో గవర్నర్కి సహకరించట్లేదనేటువంటి పుకార్లు ఉన్నాయి. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందంటే తమిళసై కనుక దీని మీద సీరియస్ అయితే కొత్త కొత్త చట్టాలని, కొత్త కొత్త వ్యవహారాలని కూడా బయటకు తీసేలాగా ఉన్నారని, గవర్నర్కి సపోర్ట్ లేకుండా కోవిడ్ని ఎలా అంతమొందించాలంటూ ఆమె సీరియస్గా ఉన్నారని మాటలు వినిపిస్తున్నాయి. గవర్నర్ తీసుకోబోయే కొత్త నిర్ణయం కేసీఆర్ సర్కార్కి ఇబ్బందికరమేనని అంటున్నారు విశ్లేషకులు.